हाय फ्रेंड्स, वेलकम टू एसएस प्रोडक्शंस। वीडियो लो जनरल नॉलेज प्लस करंट अफेयर्स संबंधी मॉडल पेपर चूदा। इध एपी हाईकोर्ट मरी एसआई कांस्टेबल एग्जाम्स एवरते यूज फस्ट चूस्ते ऑलरेडी मैं पास्ट वीडियो अपलोड 40 पैने 47 दाका अपलोड चूडन वाले कूसे अलागे रैपिड रिविजन एमते उसा इंग्लिश ज्योग्रफी मीद इक मिगल प्रिपरेशन दादे చూడని వాళ్ళు ఉంటే కనుక మన ప్లేలిస్ట్ చెక్ చేసేయండి। ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము। కొత్త రాతి యుగాన్ని కొత్త రాతి యుగపు విప్లవం అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ 4 అండి, గార్డెన్ చైల్డ్। ఆంధ్రుల ప్రస్తావన తొలిసారిగా ఎందులో కనిపిస్తుంది? ఆప్షన్స్ 1 ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఫస్ట్ కనిపిస్తుంది। కైవర్తులు అనే వ్యాపారదారులు బెంగాల్ పాలకుడు రామపాలుడి మధ్య జరిగిన యుద్ధం గురించి రామపాల చరితం రచన ఎవరు చేశారు? ఆప్షన్స్ 1 సంధ్యాకరణంది। క్రింది వాటిని పరిశీలించండి। ఇక్కడ మనము సరైన జత చేయాలి। ఆప్షన్ 1 అండి, 1 అయితే రైట్ ఆన్సర్। దూర్జటి ఈనగారి రచన శ్రీ కాళహస్తీశ్వర మహత్యం। పింగళి సూరణ కళా పూర్ణోదయం అల్లసాని పెద్దన మను చరిత్ర నంది తిమ్మన పారిజాత అపహరణం ఇవి వీల రచనలు। ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వర మహత్యం ఇగన ఆయన రాసినటువంటి శతకం కూడా అదే అండి, వెరీ ఇంపార్టెంట్। ఇక్కడ నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి। ఫస్ట్ రైట్ ఆన్సర్ ఏంటో చూసుకుంటే ఆప్షన్ 3 వందే మాతరం స్వామి దయానంద్ దుర్గేష్ నందిని అరబిందో ఘోష్ గురు కరుణానిధి బంకిం చంద్ర చటర్జీ గీతా రహస్యం బాల గంగాధర్ తిలక్। ఇదిన జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటిది గీతా రహస్యం, ఆయన రాసినటువంటి పుస్తకం అండి, వెరీ ఇంపార్టెంట్। అయోధ్య శిస్తు చట్టాన్ని రూపొందించిన సంవత్సరం ఏది? ఆప్షన్స్ 4 1924। హరిజనులకు దేవాలయాల్లోకి అగ్రవర్ణాలతో సమానంగా ప్రవేశం కల్పించాలని ప్రారంభమైన గురు వాయూర్ సత్యాగ్రహ నాయకుడు ఎవరు? ఆప్షన్స్ 1 కే కేలప్పన్। భారతదేశంలో పోర్చుగీసులు ప్రథమ రాజధాని ఏది? పోర్చుగీసుల యొక్క ప్రథమ రాజధాని ఏదంటే ఆప్షన్ 2 కొచ్చిన్ అండి। వాళ్ళు వస్తూనే వాళ్ళ రాజధానిగా చేసుకోవడం జరిగింది। సంస్కృతంలో కాళిదాసుని నాటక త్రయానికి కుమారగిరి రాజీయం అనే వాక్యను రచించినది ఎవరు? ఆప్షన్స్ 3 కాటమ వేమారెడ్డి। సంగీత సూర్యోదయం అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రాసి శ్రీకృష్ణ దేవరాయలకు అంకితం చేసింది ఎవరు? ఆప్షన్స్ 2 లక్ష్మీనారాయణ కవి। ఇది ఇలా కూడా అడుగుతారు, సంగీత సూర్యోదయం అనేది ఎవరికి అంకితం చేశారంటే శ్రీకృష్ణ దేవరాయలకి। భారత్ ద్వీపకల్పంలో నివసిస్తున్న జాతి ఏది? ఆప్షన్స్ 2 ప్రోటో ఆస్ట్రలాయిడ్స్। క్రింది వాణిలో సహజ రేవు కానిది ఏది? ఆప్షన్స్ 2 మార్మగోవా అనేది సహజ రేవు కాదు। భారత భూభాగంలో ఎర్ర నేలలు ఎంత శాతం ఆక్రమించాయి? ఆప్షన్స్ 29%। 2022-23 బడ్జెట్లో భాగంగా జగనన్న తోడు పథకం క్రింద ఎన్ని రూపాయలను కేటాయిస్తారు? ఆప్షన్స్ 25 కోట్లండి। డాక్టర్ వైఎస్ఆర్ మత్స్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ 21 నవంబర్. వైఎస్ఆర్ మత్స్య దినోత్సవం నర్మదా బచావో ఆందోళనకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్స్ 4 ఏబిసి అన్నీ సరైనవే। మేధా పాట్కర్ 1986లో ఏర్పాటు చేసిన సంస్థ నర్మదా తరణ్ గస్ట్ సమితి। 1985లో గుజరాత్లో మధ్యప్రదేశ్లో ఈ ఉద్యమం అనేది చేపట్టారు। సర్దార్ సరోవర్ ఆనకట్టకు వ్యతిరేకంగా మేధా పాట్కర్ బాబా ఆమ్టే ఈ ఉద్యమాన్ని చేపట్టారండి, వెరీ ఇంపార్టెంట్। ఇక్కడ అటవీ హక్కుల గుర్తింపు షెడ్యూల్ దగ్గర చట్టం ఏ సంవత్సరంలో తీసుకురావడం అనేది జరిగింది? ఆప్షన్స్ 3 2006।
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఆ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 2 నవంబర్ 1, 2019లో. పిసా ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్, పిసా అబ్రివేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాల వయసు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, నైపుణ్యాలను అంటే స్కిల్స్ని పరీక్షిస్తుంది? ఆప్షన్స్ 3 అండి, 15 సంవత్సరాల విద్యార్థుల్లో. 2021 ఫిబ్రవరి 28 నాటికి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన వయసుల వారి సమూహం, అంటే అత్యధిక కోవిడ్ కేసులు ఈ వయసు వాళ్ళకి వచ్చాయి. ఆప్షన్ 4 21 to 40 ఇయర్స్ మధ్య వాళ్ళకి. మన దేశ జీడిపిలో ఎంత శాతం ఖర్చు చేస్తే దేశంలో ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించవచ్చు అని 2010లో అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది? ఆప్షన్స్ 3 4% అండి, 4% జీడిపిలో 4% ఖర్చు చేస్తే మన దేశంలో ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించవచ్చు అని చెప్పి అంతర్జాతీయ కార్మిక సంస్థ 2010లో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అవినీతిని నిరోధించే లక్ష్యంతో ఎన్ని శాఖలను ఏర్పాటు చేసింది? ఆప్షన్స్ ఆప్షన్ 3 5 శాఖలు ఏర్పాటు చేసింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్ హర్యానా రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే ఆప్షన్ 2 18వ రాజ్యాంగ సవరణ ద్వారా. వాక్ భావ ప్రకటన స్వాతంత్రమునకు సంబంధించి నిబంధన ఏది? ఆప్షన్స్ 1 19 సబార్టికల్ 1A. వాక్ భావ ప్రకటన రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇక్కడ మనకి. క్రింది వాణిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి సరైనది ఏది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి ఆప్షన్స్ ఆప్షన్ 2 అండి, బీసీ 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే 10 అండి. ఈ 2 దానికి సంబంధించి రైట్ పైంది కాదు. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ కారి అంటామండి, కారి అంటాం టెక్నాలజీని భారతదేశంలో వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఏది? ఆప్షన్స్ మన ఏపీనే. అంటే ఇక్కడ కంటిన్యూస్ అండి నిరంతర అని అర్థం. కంటిన్యూస్ అంటే నిరంతర అని అర్థం. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ అండి మన ఏపీ. జీవ కణాల్లో నిండి ఉన్న పారదర్శకమైన స్నిగ్ధమైన కొళాయిడ్ ద్రావణాన్ని ఏమంటారు? ఆప్షన్స్ జీవ పదార్థాలు అంటారు, వాటిని జీవ పదార్థం అంటారు. కృష్ణ వస్తువు వికరణ రేటు దాని పరమ ఉష్ణోగ్రత 4వ ఘాతానికి అనులోమానుపాతంలో ఉంటుంది, అంటే సేమ్ పెరిగితే పెరగడము, అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి ఈక్వల్గా వేలో ఉంటుంది అని చెప్పి దీన్ని ఏ నియమం అంటారు? ఆప్షన్స్ 1 స్టీఫెన్ నియమం. ఈ క్రింది వాణిలో నవ్వు పుట్టించే వాయువు ఏది? ఆప్షన్స్ నైట్రస్ ఆక్సైడ్ అండి, వెరీ ఇక్కడ మనము వింటూనే ఉన్నాము, మనకు రిపీట్ అవుతుంది ఇది. భారతదేశ మొదటి సూపర్ కంప్యూటర్ రూపొందించిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడిఏసి ఎక్కడ ఉంది? ఆప్షన్స్ 4 పూణేలో ఉందండి. భారత ప్రభుత్వం స్వయం సేవక సంఘాలు సమాచార ప్రసార సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రారంభించిన పథకం పేరు? స్వయం సేవక సంఘాలు సమాచార ప్రసార సాంకేతికను అందిపుచ్చుకోవడానికి ప్రారంభించిన పథకం ఏదంటే ఆప్షన్ 2 సంచార శక్తి. 2022 జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన పుట్టపాక చేనేత కళాకారుడు రవీందర్ ఏ జిల్లాకు చెందినవారు? చేనేత పురస్కారానికి ఎంపికైంది ఎవరంటే 2022కు సంబంధించి రవీందర్ గారు. ఏ జిల్లాకు సంబంధించిన వారంటే వీరు. ఆప్షన్స్ 1 యాదాద్రి భువనగిరి అండి. ఎవరిని అఖిల భారత సర్వీసుల పితామహుడిగా భావిస్తారు? అఖిల భారత సర్వీసుల పితామహుడిగా ఎవరిని భావిస్తారంటే ఆప్షన్ 4 సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సర్దార్ అనేది కూడా ఈయనకు బిరుదే, ఇది బిరుదుల్లో మనకు రిపీట్ అయింది. ఇక్కడ బిరుదులు వాటి వ్యక్తులు చూస్తే మనకు వీడియో దాని నుంచి కంపల్సరీ వస్తుంది. ఇక్కడ ప్రతి మోడల్ పేపర్లో వస్తుంది కాబట్టి ఆ టాపిక్ నుంచి 1 మాత్రం గ్యారంటీ అండి. యుఎన్ఓ
ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఎక్కడ రూపొందించారు? ఇక్కడ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పాను, న్యూయార్క్లో ఉందని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ చార్టర్ను ఎక్కడ రూపొందించారు అంటే ఆప్షన్ 2 శాన్ ఫ్రాన్సిస్కోలో రూపొందించారు. డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్. నెక్స్ట్, నూతన జిల్లా నంద్యాల జిల్లా కేంద్రం ఏది? కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు నంద్యాల జిల్లాలో ఇక కేంద్రం అనేది మెయిన్ కేంద్రం ఏది, ప్లేస్ ఏం పెట్టారు అని చెప్పి. ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ జనవరి సంబంధించిన దాంట్లో మనకి ఇక్కడ కవర్ అయిపోయింది. వినని వాళ్ళు ఉంటే వినండి, ఈ న్యూ జిల్లాలు వెరీ ఇంపార్టెంట్. జనవరి కరెంట్ అఫైర్ ఉంది కదా, దాంట్లో కవర్ అయిపోతుంది, నంద్యాలే అండి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ 4 కృష్ణన్ రామానుజన్. భారతదేశంలో కోవిడ్ మరణాల యొక్క చిత్రాలకు గాను ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్ 2022తో ఎవరు సత్కరించబడ్డారు? పులిట్జర్ ప్రైజ్ 2022, ఆప్షన్స్ 4 అండి. పై వాళ్ళందరూ అద్నాన్ అబీది, డానిష్ సిద్దీకి, సన్నా ఇర్షాద్ మట్టు సన్నా ఇర్షాద్ మట్టు వీళ్ళు ముగ్గురు మనకి ఎంపిక అయ్యారు. దేనికంటే భారతదేశంలో కోవిడ్ మరణాల యొక్క చిత్రాలకు గీసినందుకు గాను. 2022 ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ 4 విక్టర్ అక్సెలెన్స్. భారత్ భద్రతా మండలిలో ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది? భారత్ అనేది భద్రతా మండలిలో ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైందంటే ఆప్షన్స్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే 8 సార్లు అండి, 8 సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏమైనా వీడియోలు పెడితే కనుక మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్స్ ఇంగ్లీషు జియోగ్రఫీ పెట్టున్నాం, మీకు మిగిలినవి త్వరలో అప్లోడ్ చేస్తాం, రోజు చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.